హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు శ్రీరామనవమి కదండి, అందుకే ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. మనం ఈరోజు ప్రసాదం, పానకం, వడపప్పు ఎలా చేయాలో చూద్దాము. దానికి కావాల్సినవి పదార్థాలు. అందరూ చేస్తారండి ప్రసాదం, ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చేస్తారు. నా స్టైల్లో నేను ఇలా చేస్తున్నాను. కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే నేర్చుకుంటారు, అందరికీ తెలుసు. శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈరోజు పానకము, వడపప్పు మా ఇంట్లో నేను చేస్తున్నాను, అందరూ చేస్తారు. నా స్టైల్లో నేను చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను మీరు చూడండి. ఇదిగోండి పెసరపప్పు, ఇది కొబ్బరి. కొబ్బరి వేసుకుందాము ముందు. బెల్లం వేసుకుందామండి. బెల్లం చూపించాలి, బెల్లం పెసరపప్పు, కొబ్బరి వేసానండి, బెల్లం కూడా వేద్దాం, అరటిపళ్ళు వేద్దామండి. అరటిపళ్ళు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లో కూడా కొంచెం యాలకుల పౌడర్ వేద్దాము, కొంచెం మిరియాలు వేద్దాం. కొంచెం ఘాటుగా ఉన్నది, నా స్టైల్ అన్నాను కదా. ఇలాంతా కలుపుకోవాలండి. ఇది ఇప్పుడు వడపప్పు తయారయ్యింది మనకి. ఇప్పుడు పానకం చేసుకుందాము.
పానకంలో నేను ముందుగానే బెల్లం చిత్తకు కొట్టుకొని కొంచెం వాటర్ పోసుకొని బెల్లం అంతా కరిగే వరకు నా పెట్టుకున్నానండి. ఆ వాటర్ తీట్లో పోసుకుందాము. దీంట్లో యాలకులు పోడండి. యాలకులను కొంచెం సొంటి వేసుకున్నాము. సొంటి అసలు ఎయిరు వేసుకుంటే చాలా రుచిగా ఉంది. సొంటి కొంచెం వేసా. మిరియాల పొడి అండి, మెత్తగా దంచుకోలేదు, కొంచెం బరగ్గా దంచుకున్నాను. మిరియాల పొడి వేసుకుంటా. ఇప్పుడు చల్లటి వాటర్ పోసుకున్నామండి. చాలా సింపుల్ అండి. ఇప్పుడు మనం దేవుడి దగ్గర పెట్టుకోవాలి కదా. అలాగే ప్రసాదం కూడా. ఇప్పుడు ఈ ప్రసాదం ఈ పానకం దేవుడి దగ్గర పెట్టేస్తానండి. దేవుడి తర్వాత మా దేవుడికి ఇస్తున్నానండి. బాగుంది శోభ. ఇవి ఘాటుగా ఉన్నాయి. మిరియాలు ఎక్కువ వేసే ఉంటాం.